నమస్తే అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోడో మ్యాట్స్ నేను మీ రైడర్ ఎంకే ఈ వీడియోలో నేను నా 4 స్టేట్స్ 4000 కిలోమీటర్స్ రైడ్ సిరీస్ కంప్లీట్ చేయబోతున్నా నేను వెళ్ళొచ్చి ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయింది ఇప్పుడు రిలీజ్ చేస్తున్న వీడియోస్ తెలుసు కదా మనం వర్క్ లైఫ్ లో బిజీ ఉంటాం వీక్లీ 1 ఆర్ 2 వీడియోస్ మనం చేయగలుగుతాం అయితే ఈ సిరీస్ లో నేను నా పర్సనల్ రైడ్ బెస్ట్ 600 కిలోమీటర్స్ 769 కిలోమీటర్స్ ఇంకా 851.3 కిలోమీటర్ రైడ్ నేను బ్రేక్ చేసుకున్నా కాంపిటీషన్ కాదు నా రికార్డ్ నేనే బ్రేక్ చేసుకున్నా దాని తర్వాత క్షేమంగా వెళ్లి లాభంగా వచ్చేసినా అంటే లాభంగా అంటే ఒక 15000 బుక్క పడింది బుక్క కాదు 15000 ఖర్చు అయ్యింది బట్ విత్ లాట్ ఆఫ్ మెమరీస్ ఇంకా నేను వీడియో లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మ ఎల్లొస్తున్నా బై అమ్మ ना ना नो बेटा कुछ नो 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 बॉल ये दी बॉल मैं लो सुना नमस्ते अंदर की नेन मी राइडर एमके जय गणेश अंदर बागुंडाली अंदर मनम उंडाली एक्चुअल इदिना लाइफ लो फर्स्ट लांगेस्ट रोड ट्रिप अंटे बाइक ट्रिप इंत मुंदु लद्दाख वेल्ला गानी मोत्तम ट्रिप कलिपि आलमोस्ट 12 टू 1300 किलोमीटर्स अंते इदिनादि आलमोस्ट 4000 किलोमीटर्स अवुतुंदि राइड नेनु वेल्लबोतुंदि आंध्र प्रदेश पै नुंचि ओरिस्सा बेंगाल झारखंड अक्कड पिल्लुंदि सो ने बैलदेरा बैक ना खुशी वदलीवाले चला अंत चला बनिंदी असल नैन इला एमोशन अब एक्सपेक्टे तंड्री कूतर मध्य प्रेम इला उदा निजें असल आ फील अला इन रोजल खुशी वदली लाइफ फस्ट टाइम अंत तुम चाल चुना अटे 3 मंथ अला उ दूर उन्ना तन गुरुत ना दूर सो इत आलमोस्ट 8 to 9 डेस् ट्रिप मन ने फुल गेरअप एला रिस्क लेकिन मैं पैशन एंतना फैमिली चाल इंपारटेंट मीटअप पाइंट एलबी नगर मेट्रो स्टेशन मेट्कना नैन एलबी नगर रीच अवाना की 2 hours 15 minutes टाइम पड़ी एक् आगे इप्ड तन गुर्तपाले एवरते నాలాగా బండి మీద ముడారి మూటలు వేసుకొని ఉంటాడు తనే అన్నమాట ఇప్పుడు నా పార్ట్నర్ తన పేరు కమల్ లంచ్ కాగినప్పుడు తనని పరిచయం చేస్తా నాకు అంత పరిచయం లేదు నేను తనని గుర్తు కూడా పట్టలేను ఇప్పుడు నేను సో ఫోన్ చేసా బ్రిడ్జ్ దాటి నేనే కూర్చునే पानी पी के निकल जाएंगे पानी पी के निकल जाएंगे जरा पानी पी के निकल जाएंगे वेस्ट बंगाल वेस्ट बंगाल कमल ने कलचा तन की तेलुगु रादु अयिते तन की ओनली हिंदी इंग्लिश ओडिया वच्चु मन को ओडिया अयिते रादु काबट्टी हिंदी इंग्लिश लो मेनेज चेयाली इट्स अराउंड 184 किलोमीटर टू रीच खम्मम आई केप डेस्टिनेशन एज खम्मम एंड इट टेक्स अराउंड 3 hours 28 minutes And the temperature is around 31 degree centigrade in Khammam. Hello, 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 Maddy bro. There are local undo. Maalu tha maatladi Telugu. Ante rider MK.
తమిళతో మాట్లాడినప్పుడు నువ్వు హిందీ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఓ హిందీ ఇంగ్లీష్ అనగానే ఊరికొస్తావు బయటికి ఇందరు ఉండు లోపల. మన మేడకి ట్రావెల్ వ్లాగింగ్ చేయనిస్తారా? నేనైతే మనం మొత్తం ట్రావెల్ వ్లాగింగ్ అనేది తెలుగులోనే చేద్దాం. ఇక రివ్యూస్, యాక్సరీస్ రివ్యూస్, మన బైక్ రివ్యూస్ ఇవన్నీ మనం మేడకి ఛాన్స్ ఇద్దాం. హ్యాంగ్ అయిపోయింది, హై టెంపరేచర్ అని చూపించింది. ఇక చూడండి ఇలా అవుతుంది. కొంచెం అయితే గుర్తుండే ఏబిఎస్ ఉంది కాబట్టి బండి వెంటనే ఆగింది. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఉంది, ఆయన ఆపిండి. ఏం చెప్తాం వీరని, వెహికల్ రియల్ ఎస్టేట్ అంట. మనము ఇప్పుడు నకిరేకల్కి దగ్గరలో ఉన్నాము. జహీరాబాద్ నుంచి 222.5 కిలోమీటర్స్ వచ్చా. ఫ్యూల్ బ్రేక్ కావాలి నాకు యాక్చువల్గా. చూస్తున్నా నేను మంచి పెట్రోల్ బంక్లో ఆగడం కొద్దిసేపు అని చెప్పి. అయితే ఇది కొత్త గ్లౌజ్, రైనాక్స్ అర్బన్ ఎక్స్. దీన్ని అన్బాక్సింగ్ వీడియో చేయలేకపోయా, రైట్ టైం దగ్గరకు వచ్చేస్తుంది, ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తూ కూర్చుని టైం పడుతుంది అని చెప్పి. సో దీన్ని రివ్యూ వీడియో చేస్తాను. దాంతోపాటు మనకి ఇండియాలో అవైలబుల్ ఉండే బెస్ట్ రైడింగ్ గ్లౌజెస్ గురించి ఆ వీడియో చేయబోతున్నా. చాలా ఇన్ఫార్మేటివ్ ఉంటుంది, చూస్తుండండి. అంటే నేను చేయను, మన రైడర్ మ్యాడీ చేస్తాడు. సో ఆ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. నేను నార్మల్ మైలేజ్ చెక్ చేస్తూ ఉంటాను, ట్యాంక్ ఫుల్ టు ట్యాంక్ ఫుల్ చెక్ చేస్తాను. నాకు 31 వస్తుంది మైలేజ్ అట్ ప్రజెంట్ బండి. అది చాలే భయ్యా, చాలు 10.39891 కార్డ్. ఇవి కొత్త గ్లౌజ్ కదా, కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. క్లచ్ చేయాలంటే, బ్రేక్ వేయాలంటే కొంచెం చేతి మీద స్ట్రెయిన్ పడుతుంది. సో హాఫ్ గ్లౌజ్కి మారిపోదాం, హైవేనే కదా. సూర్యాపేట వరకు మనకు హైవే ఉండే, సూర్యాపేట నుంచి స్ట్రేట్గా వెళ్తే విజయవాడ అంటే మొత్తం హైవే అది. మేము ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం సూర్యాపేట నుంచి ఖమ్మంకి. రోడ్డు మాత్రం ఇలానే ఉంది, అంటే భారీ అని కాదు, బాగుంది. బట్ ఎక్కువ స్పీడ్ వెళ్ళాం మనం, 70-80 మెయింటైన్ చేయాలంతే. ఇక్కడ నుంచి ఇంకో 30 కిలోమీటర్స్ ఉంది మన ఖమ్మము. ఇక్కడ దగ్గరలో ఏదో వాటర్ కనబడుతుంది, అంటే చెరువు ఉంది. అక్కడ బాగుంటే అక్కడ ఆగి తిందామని చెప్పి ప్లాన్. ఈ టర్న్ కొడితే మనకి ఆ చెరువు కనబడుతుంది. అది ఏం చెరువు తెలియదు, గూగుల్లో కనబడట్లేదు. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగి నేను తెలుసుకొని మీకు చెప్తా. అప్పుడే చాలా పెద్ద ఉంది. సో ఈయన కమల్ మనకి కటక్ వరకు రాబోతున్నారు మనతో పాటు. సో కమల్, మీరు కటక్ నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చారు, మళ్ళీ హైదరాబాద్ టు కటక్ ఎందుకు వెళ్తున్నారు? నాకు తెలుగు రాదు. తెలుగు రాదంట, మన మ్యాడీ రావాల్సిందే ఇక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాడ్స్. ఐమ్ యువర్ రైడర్ మ్యాడీ. సో టెల్ మీ మిస్టర్ కమల్, వై డిడ్ యు కమ్ ఫ్రమ్ కటక్ టు హైదరాబాద్ అండ్ వై ఆర్ యూ గోయింగ్ బ్యాక్ అగైన్? యాక్చువల్లీ ఐఎమ్ ఎ ఫిజియోథెరపిస్ట్, ఐమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ఐ హావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్. ఫైన్. సో లాస్ట్ టైమ్ ఐ వెంట్ బిఫోర్ లాక్డౌన్, బిఫోర్ దోస్ కరోనా థింగ్స్ అండ్ ఆల్. నౌ ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ బికాస్ ఐ ఆమ్ మిస్సింగ్ దెమ్. దట్స్ అబౌట్ మిస్టర్ కమల్. He'll be accompanying us till Katak. So kept on coming into our channel too, for next 2 to 3 days. Yeah. Na life lo first long journey 4000 kilometers. Next 8 days lo mana Dominar Leo full gear up ayipindu, nenu kuda gear up avutuna. Mana first stop Bhadrachalam, akkada Ramun darshinchukoni rep bayalderdam Marudumelli Lambasingi Arku. ఇక్కడ నుంచి ఇంకా ఖమ్మంలో మనం ఆగట్లేదు,
డైరెక్ట్గా భద్రాచలం కొట్టేస్తున్నాము. 144 కిలోమీటర్స్ చూపిస్తుంది, 3 అవర్స్ 10 మినిట్స్. అంటే కరెక్ట్గా ఇక్కడ ఆగకుండా వెళ్తే 8 వరకు చేరుతామని. నైట్లో జర్నీ వద్దు అనుకున్నాము, కానీ ఫస్ట్ డేనే మనం నైట్లో జర్నీ చేస్తున్నాము. చలి కూడా ఎక్కువైంది, మొత్తం చీకటి. రేపైతే మొత్తం ఇంకా అడవిలో జర్నీ కాబట్టి ఎక్కువ రిస్క్ చేయకూడదు. ఈరోజు ఇంకా టెంపుల్ దర్శనం అవనట్టే డైరెక్ట్గా మీకు భద్రాచలం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కనిపిస్తా. ఇప్పుడు మనం ఉన్నది ఐటీసీ భద్రాచలము, ఐటీసీ కంపెనీ. మా ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన ఒక బ్యాచిలర్స్ రూమ్ మాకు ఇచ్చేశారు. నా కళ్ళు చూస్తున్నారు కదా, నేను రాత్రి నేను ఓన్లీ 2 అవర్సే పడుకొని బయలుదేరా. యాక్చువల్లీ ఎక్కువ నిద్ర ఏం రాలేదు జర్నీలో, కానీ ఇప్పుడైతే బాగా నిద్ర వస్తుంది. మంచి హైదరాబాద్ బిర్యానీ తిన్నాము, దర్శనం అయితే క్లోజ్ అయిపోయింది. సో రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మా ప్లాన్ ఏంటంటే మారేడుమిల్లి, లంబసింగి, అరకులో స్టే అన్నమాట. సో కండిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఈరోజుకి ఇంతే, రేపు భద్రాచలం టెంపుల్ని చూపిస్తాను, అక్కడ ప్రిమైసెస్, అక్కడతో వీడియోని ఎండ్ చేద్దాం. చూస్తూ ఉండండి వీడియోని. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐటీసీ గేట్ నుంచి బయలుదేరుతున్నాం, ఎందుకంటే గేట్ లోపల కెమెరా లాంటివి కానీ ఇంకా ఇప్పుడు రైడింగ్ యాక్సెసరీస్ కూడా అవ్వలేదు. అంటే హైదరాబాద్ నుంచి అని తెలుస్తుంది కదా అన్నీ వేసుకొని వస్తే. సో మళ్ళీ వీళ్ళు కోవిడ్ టెస్ట్లో అవన్నీ అంటారంట. సో అందుకే మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, నేను రాత్రి కూడా లగేజ్ అంతా కార్లో వేసేసాడు బయట నుండే. వేసిన తర్వాత మేము నార్మల్గా బైక్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము, ఇప్పుడు కూడా లగేజ్ అంతా కార్స్లోనే ఉన్నాయి. సో ఇది మన ఐటీసీ కంపెనీ, ఇక్కడ నుంచి భద్రాచలం 5 కిలోమీటర్స్ ఉంది. ఇది భద్రాచలం బ్రిడ్జ్, గోదావరి నది. వాటర్ తక్కువ కనబడుతున్నాయి ఇక్కడ నుంచి అయితే. భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ఎంట్రన్స్ ఇది. ఈ లొకేషన్లో ఫ్రెండ్ ఉండడం వల్ల మనకి బయట హోటల్లో ఉండే అవసరం పడలేదు. ఇక్కడ హరిత రిసార్ట్ ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది. భద్రాచలం టెంపుల్ ఇదే, ఎక్కడైనా బండ్లు పార్క్ చేసి దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మన లియోని గేరప్ చేయాలి. అంటే సామానాన్ని మళ్ళీ సెట్ చేయాలి, ఇంకో 15 నిమిషాలు పడుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా గట్టిగా తినాలి, దారిలో ఎక్కడ లంచ్ చేస్తాం తెలీదు. ఈ మంత్రాలు వింటే బాడీలో మంచి వైబ్రేషన్ వస్తుంది టెంపుల్స్ దగ్గర. మాది శ్రీరామం దర్శనం అయిపోయింది. శ్రీరామ అనుగ్రహం వల్ల ఆఫ్టర్ 9 ఇయర్స్ మా ఫ్రెండ్ కేవికే సురేష్ని కలిసాము. హాయ్. మేమిద్దరము ఎంఆర్ఎఫ్లో, నా ఫస్ట్ కంపెనీ ఎంఆర్ఎఫ్, అప్పుడు నా సీనియర్. 2 ఇయర్స్ కలిసి పనిచేసాము, ఆ తర్వాత తను ఐటీసీకి వచ్చేసారు. ఇంకా నేను ఇప్పుడు లాస్ట్ టైం 2008లో వచ్చా భద్రాచలం. లాస్ట్ టైం మన పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ మీట్ మీద మళ్ళీ 13 ఇయర్స్ వచ్చా మళ్ళీ. శ్రీరామ అనుగ్రహం ఇప్పుడు కలిగింది మనకి ఈ రైడ్ ద్వారా. సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కింద గుడిని చూపించలేను ఎందుకంటే మొబైల్ అవ్వలేదు. సో ఓన్లీ ఈ జర్నీ ఉంటుంది. సో జై హింద్. జై హింద్.